ఉద్యోగి మూలం స్త్రీ అలాంటి మహిళా మనల్ని గౌరవించేలా సత్కారం చేయడం అర్షణీయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూడూరి గౌరీశంకర్ అన్నారు. విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో పనిచేస్తున్న విశ్వ బ్రాహ్మణ మహిళలకి నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో గల విశ్వకర్మ భవన్లో అందించిన విశిష్ట సేవా పురస్కారాల మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మనుషులంతా ఒకటేనని, లోక కళ్యాణార్థం తన బోధనని వ్యాప్తి చేస్తూ బ్రహ్మం తత్వం జ్ఞానాన్ని వ్యాప్తి చేసిన జగద్గురు శ్రీమద్ విరాట్ పోత్రూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన సత్యాలు నేడు అనేక దర్పణాలుగా కనిపిస్తున్నాయన్నారు. సమాజానికి నాగరికత నాగరికతతో పాటు ఎన్నో అంశాలను తెలిపినటువంటి మూల పురుషుడు విశ్వకర్మ అని అన్నారు. తెలంగాణలో అక్షరాస్యతలో చూస్తే 5% విశ్వ బ్రాహ్మణులు వంశీయులు ఉన్నారన్నారు. అయినప్పటికీ పంచదారైన విశ్వకర్మ బ్రాహ్మణుల చేతి వృత్తులు కనుమరుగవడంతో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాంటి వంశీయులైనటువంటి విశ్వకర్మ స్త్రీ శక్తిని గౌరవిస్తూ 48 మంది మహిళలకి సన్మానం చేయడం బృహత్తర కార్యక్రమంని కీర్తించారు. ప్రతి పురుషుని విజయం వెనకాల స్త్రీ ఉంటుందని, అలాంటి నారీ మనులు వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండటంతోనే పురుషులు విజయవంతంగా వివిధ హోదాల్లో కొనసాగుతున్నారని ఇది అక్షర సత్యమని అన్నారు. విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ మారోజు నందకుమార్ ఆచారి, కొండటి పుల్లయ్య, విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ మహిళా కార్యవర్గ సభ్యులు పర్వతం శోభారాణి, విశిష్ట అతిథులు సినిమా డైరెక్టర్ సూరోజు మంజుల, తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సొల్లెట్ పద్మ, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బోధనపు సుమతి, అధ్యాపకురాలు కుచ్చలకంటి పద్మజ, బీబీనగర్ అనురాధ, డాక్టర్ క్రాంతి, ప్రముఖ సిద్ధాంతి బేతోలు సత్యనారాయణ, తెలంగాణ గిడ్డంగుల శాఖ రీజనల్ మేనేజర్ అద్దంకి కృష్ణమాచారి, లయన్స్ క్లబ్ గోల్డ్ అధ్యక్షుడు కొల్లూరు శేఖర్, విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ కార్యవర్గ విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ నిర్వాహకులు దాసోజు బ్రహ్మచారి, శ్రీపాద కృష్ణమాచారి, మ్యారేజ్ బ్యూరో కన్వీనర్ పగిడివారి వెంకటాచారి, కోశాధికారి పర్వతం నరేంద్రబాబు, కూరెల్ల వెంకటేశ్వర్లు, దాసోజు యాదగిరి, తరుణోజు భీష్మాచారి, కొల్లోజు ఓంకారాచారి, మొరమోజు శ్రీనాథ్, దాసోజు రవికుమార్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ జీవితాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి వెలుగులు వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇప్పటికే నీలి విప్లవాన్ని మనం చూస్తున్నాము, ఆక్వాకల్చర్కి సంబంధించిన విప్లవాన్ని మనం చూస్తున్నాం, చేపల పెంపకాన్ని చూస్తున్నాం, అట్లాగే చేనేత విప్లవాన్ని చూస్తున్నాం. దాంతోపాటుగా విశ్వకర్మలకు సంబంధించినటువంటి విశ్వకర్మీయుల జీవితాన్ని బాగుపరచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి దార్శనిక ఆలోచనతో వీళ్ళందరి గురించి ఆలోచిస్తున్నారు. తప్పకుండా వీళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుందని, అట్లాగే వీళ్ళ పిల్లలు వీళ్ళ చదువులకు కూడా గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా ఉన్నాయి. విశ్వకర్మీయులకు సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కుల వృత్తుల్ని కూడా ఆధునీకరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ ఆలోచన ఉన్నది, దానికోసం జరుగుతున్న కృషి కూడా ఉంది. అందుకు సంబంధించి విశ్వకర్మీయ నిజంగా బహుజన వర్గాలకు బీసీలకు ఇంతగా చేసిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరు. ఆ కేసీఆర్ గారు మాత్రమే ఈ వృత్తులకు సంబంధించి వీళ్ళ వృత్తుల జీవితాల బాధ్యోసం చేసినటువంటి కృషి అజరామైనటువంటి కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నారీమణులంతా కూడా మరింత ఉన్నత దశకు ఎదగాలని, వీళ్ళు మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని, అన్ని రంగాలలో వీళ్ళు అగ్రభాగాన నిలవాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు తీసుకున్నటువంటి ప్రాధాన్యత కూడా విశ్వకర్మీయులకు కూడా వాళ్ళ వంతుగా వాళ్ళ వాటాగా వాళ్ళు కూడా ఈ యొక్క వాటాను తీసుకుంటారని, ముందుకు పోతారని ఆశిస్తున్నాను. చెప్పండి. విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా పక్షాన ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి పలువురు మహిళల్ని, సుమారు 49 మంది మహిళల్ని మేము సత్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ జూలూరి గౌరీశంకర్ గారి చేతులమీదుగా ప్రతి ఒక్కరికి పురస్కారం అందించడం జరిగింది. ఈ పురస్కార కార్యక్రమంలో మరి అనేక మంది మహిళలు పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళలకు మరి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు
విశ్వబ్రహ్మణ సేవా సంస్థ పక్షాన తెలియజేస్తూ మరి రానున్న కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాం అంటాం అందరూ కూడా భాగస్వాములై మా సేవా సంస్థను అక్కడ చేర్చుకోవాలని మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు